వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే మొదట్లో ఉన్నంత ఇది కాకుండా కొంత కంట్రోల్ అయినా ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో సంఘటన జరుగుతుంది. నిన్న అట్లాగా గాయపడ్డటువంటి ఒక అతని కాళ్ళు ఎరగొట్టేస్తే అతను ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఫోన్లో. నాగరాజు తొలించి వైఎస్ఆర్సీపీలో చురుకైన కార్యకర్తగా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించాడు. దీంతో నాగరాజు మీద కక్ష కట్టినటువంటి స్థానిక టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడి నాటించి ఆయన బెదిరిస్తుండడంతో తేలుకొట్ల వదిలి పులిపాడులో ఉంటున్నాడు. ఇటీవల తేలుకొట్ల వెళ్లి పులిపాడు వస్తుండగా గ్రామ శివారులో ఉన్నటువంటి గాడిదల వాగు దగ్గర 10 మంది టీడీపీ వాళ్ళు నాగరాజు మీద కర్రలు రాడ్లతో దాడి చేశారు. 2 కాళ్లను 4 చోట్ల విరగొట్టారు. ప్రస్తుతం నరసరావుపేట జీబీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగన్ అతన్ని ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ అతనికి భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం అందించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఆదేశించారు.